నేను సినిమా ఎవరిని ఉందా పడుకోడు ఇది నువ్వు నీవు కూడా ఉన్నాపా ఉండను బట్టి అర్థమైనా నిన్న జరిగినటువంటి అకాల వర్షానికి తాండూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి చిలకబాగు ఇబ్బంది ఉన్నందుకు అనుకోకుండా వరదలొచ్చి కొన్ని కొన్ని కాలనీళ్ళకి ఇళ్ళు కూడా పోవడం జరిగింది. తాండూరు ప్రజలకు నిన్న దాదాపు ఒక 15-16 గంటలు ఇబ్బందికరంగా ఉన్నది. దీనికి అంతటి కూడా అధికారులందరూ కూడా అధికారులు ఆ చైర్పర్సన్ గారు మౌసర్ గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్న మార్నింగ్ 8 గంటల నుంచే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆర్టీఓ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, చైర్పర్సన్ గారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, కౌన్సిలర్స్ అందరు కూడా చేత స్థాయిలో ఉండి ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా సాధ్యమైనంత వరకు వాటర్ ఇవ్వడానికి ఎక్కడక్కడ చేసి పెట్టి ఆ వాటర్ అయితే ఎక్కడైతే స్టోరేజ్ అవుతున్నదో దాన్ని తాత్కాలికంగా బయటకు పంపించే ప్రయత్నం చేసిండ్రు. దీన్ని తాండూరు ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలా, ఇది ఈ రోజు ఉన్నటువంటి సమస్య కాదు, కొన్ని సంవత్సరాల నుంచి పేర్కపోయినటువంటి సమస్యని ఒకటే రోజులో ఏదో చేద్దామంటే చెప్తే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా దగ్గరుండి అవగాహన చూసినాం, కళ్ళతో కూడా చూస్తూ ఉన్నాం. అతి త్వరలో చిలకవాగులు కూడా ఓ 16 కోట్లతో ఫస్ట్ చిలకవాగుని ప్రారంభించబోతా ఉన్నాం. టెండర్ ప్రాసెస్ పరిధిలో ఉంది, టెండర్స్ కూడా ఇమీడియట్ అయిపోయి వర్క్ తొందరనే వారం 10 రోజుల్లోనే టెండర్స్ అయిపోయినప్పుడే దాన్ని కూడా ప్రారంభించాలని. దాంట్లో పాటు ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కూడా తాండూరు పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి. ఇప్పుడే ఈ కాలనీలో సందర్శించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కూడా మాకు దగ్గరుండి ఇప్పుడే మా టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాం కూడా ఇక్కడ వాస్తవంగా ఇప్పటికీ ఈ విధంగా ఉందంటే మనం కూడా అర్థం చేసుకోవడం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా అన్నింటిని కూడా బాగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో చేపడతాం. అదే కాకుండా ఈ చిలకబాగే కాకుండా ప్రధానమైన సమస్య ఓడితాండూరులో కూడా గుల్లచెరు ప్రాంతంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నది. దానికి ఒక 5 కోట్లు మొన్న టెండర్ పెట్టించి కూడా ఉన్న శాంక్షన్ చేపేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. అక్కడ 5 కోట్లతో ఓడితాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బయటకు పంపడం, చిలకవాగు దాదాపు ఇక్కడ 30 కోట్లు అయితే ఉన్నది. ఫస్ట్ ఫేజ్లో టెండర్స్ ఒక 18 కోట్లు టెండర్స్ పెడతా ఉన్నాం. ఇంకా సెకండ్ ఫేజ్లో ఇంకొక 15 కోట్లు పెట్టి కంప్లీట్ 5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ చిలకవాగుని కంప్లీట్ ఇక్కడ వచ్చేటువంటి వాటర్ని అంతా కూడా బయటకు పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేసి తాండూరు ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం, చేస్తాం ఖచ్చితంగా. అదేకాకుండా పాత ఇండ్లు ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలకు నేను ఒకటే అర్థం చేస్తూ ఉన్నాం, దయచేసి పాత ఇండ్లు ఎక్కడైతే ఉన్నాయో మనం దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడే మేము ఇక్కడ చూస్తుంటే ఓడి తాండూరులోనే ఒక ఇల్లు కూడా పడిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ తాండూరులోనేగా తాండూరు పట్టణంలో కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాత ఇండ్లు ఉంటే కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం. ముఖ్యంగా
మీరు అవసరం ఉంటేనే ఈ రెండు రోజులు, ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో చూస్తా ఉన్నాం, ఏ జిల్లాలో చూసినా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. అత్యవసరం ఉంటేనే మీరు ఈ రెండు రోజులు బయటకు